इनके नीचे देखो तो झाड़ू दिख रही खड़ी इनके नीचे झाड़ू के नीचे देख लेते ఉదయం సుమారుగా 7:30 గంటల ప్రాంతంలో రాతేదాన్ మహిళా దేవస్పల్లిలో లోకల్ డౌన్ చేయండి సీత సైట్ అయింది అని పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి సంబంధించి ఫోన్ కన్సర్న్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ట్రాప్స్ తర్వాత వాళ్ళ కెమెరా ట్రాప్స్ వాళ్ళ సామాగ్రి తీసుకొని వచ్చారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే జనాలు ఎక్కువగా తిరుగుతారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల రైల్వే స్టేషన్ కాటేదాను ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రియల్ కాలనీస్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి పబ్లిక్ని దూరం జరపడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత ఆ చుట్టుపక్కలి మళ్ళీ పక్కన ఉన్న ఫామ్ హౌస్లోకి ఒక 50 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది అందులోకి వెళ్ళినట్టు మనకు సమాచారం ఉంది. సీసీటీవీ కెమెరాలో కూడా క్యాప్చర్ అయింది. దాని గురించి అని మళ్ళీ ఇక్కడ డ్రోన్ కెమెరా సహాయంతో అదేవిధంగా కెమెరా ట్రాప్స్ సామాగ్రితోటి అది చెక్ చేస్తున్నారు. అయితే అది ఇప్పుడు వెయిటింగ్లో ఉంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఎందుకంటే చుట్టుపక్కల అంత జనావాసం ఉన్నారు కాబట్టి. మనము మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా భయానికి లోన్ కావాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బుద్ధిమేన్ రైల్వే స్టేషన్ కాటేదాన్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా సాయంత్రం బయటికి రాకూడదని కోరుతున్నారు. అదేవిధంగా వారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అంటే ఎక్కడైనా కుక్కలు మురుగుతున్నట్టు కానీ లేకుంటే అటువైపు ఏదైనా డౌట్ఫుల్గా తిరుగుతున్నట్టు కానీ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే డయల్ 100కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాస్లో కూడా కెమెరా ట్రాప్స్ పెడుతున్నాము. అదేవిధంగా ఈ కొన్ని ట్రాప్స్ కూడా పెడుతున్నాము. అవి డ్రోన్ కెమెరా కేజెస్ కూడా పెడుతున్నాము. ఆ కేజెస్లో కూడా 2 కేజెస్ కూడా పెడుతున్నారు. అటువంటిది ఏమన్నా ఉంటే ఇమీడియట్గా దాన్ని ట్రాప్ చేయడానికి ఉంటుంది. అప్పటి వరకు ప్రజలు ఎవరు కూడా బయలుదేరికి గురి కావద్దని మనం కోరుతున్నాం. అవును ఇప్పుడు ఒక 2 కేజెస్లో ఒక వాటర్ పాయింట్ ఉంది మధ్యలో అక్కడ ఈ మేక లాంటి దాన్ని మేక పెడుతున్నారు ట్రాప్ లాగా సో దట్ అది ఆకలికి బయటకు వచ్చినా లేకపోతే వాటర్ కొరకు బయటకు వచ్చినా కూడా ఆ ట్రాప్లో చిక్కుంటుంది. అదేవిధంగా చుట్టూరుగా కెమెరా ట్రాప్స్ పెడుతున్నారు ఆ కెమెరాలో కూడా క్యాప్చర్ అవుతుంది లొకేషన్ మనకు తెలుస్తుంది. డ్రోన్ కెమెరా కూడా వాడుతున్నాము దాని సహాయంతో కూడా మనకు తెలుస్తుంది. నైట్ టైము ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ తోటి నైట్ విజన్ కెమెరాస్ కూడా వాడి ఈవినింగ్ మోస్ట్లీ 7-8 తర్వాత దాని మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వైపు నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు ఫారెస్ట్ ఆఫీషియల్స్. మళ్ళీ అది రిటర్న్ అదే దారిలో వెళ్తుందని చూస్తున్నాము. అదే ప్రాంతంలో పక్కన బుద్ధివేల్ రైల్వే స్టేషన్ కాటేదాన్ ప్రాంతంలో ఉంది కాబట్టి జనావాసాలు ఉన్నారు కాబట్టి అక్కడ ప్రజలందరినీ కూడా కోరుతున్నాము ఎవరు కూడా బయటికి రాకూడదు ఇది నైట్ టైము. అదేవిధంగా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే 100కి డయల్ చేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సరే కండిషన్ ఎట్లా ఉంది అంటే మార్నింగ్ చూసుకుంటే దాదాపు 1 గంట 2 గంటల వయసు అక్కడే ఉంది ఫోటోస్ తీశారు వీడియో తీశారు అది ఎవరికి కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. సో హెల్త్ కండిషన్ అంటే దానికి ఏదైనా గాయాలైనా అంటే మనకు చూసిన సీసీటీవీ కెమెరా తర్వాత వచ్చిన విజువల్స్ ప్రకారం దానికి ఎటువంటి గాయాలు లేవు అది హెల్తీగానే ఉంది. ఇట్ ఈజ్ అంటే వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం 5 to 6 ఇయర్స్ ఓల్డ్ మేల్గా చెప్తున్నారు. సో ఇట్ ఈస్ హెల్దీ అండ్ బయట ర్యాపిడ్ బయట అంటే వాళ్ళు జనరల్ డైరెక్షన్ చెప్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్గా రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో ఉంటాయి అక్కడి నుంచి వచ్చారని చెప్తున్నారు. సో దాని ప్రకారంగా ఆ ఫామ్ హౌస్ కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు అండ్ క్లామ్ హౌస్ అవి కూడా చూసి అటువైపు నుంచి వచ్చినట్టు మధ్యలో ఈ జనావాసాలు చూసి అది భయపడ్డట్టు కనపడుతుంది. మళ్ళీ దాన్ని ట్రేస్అవుట్ చేసి మళ్ళీ దాన్ని కేజీలో ఎక్కించి
ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరుగుతుంది. ఇంచుమించు ఒక రెండు గంటల సేపు ఉండడం జరిగింది. దత్తరాది అధికారులు ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మీడియా సోదరులు పక్కన నుంచి ఆకర్షపడుతున్నారు, చాలా సంతోషం. ఆడికి వెళ్ళి ఒక గంట రెండు గంటలు అక్కడ ఉన్న తర్వాత గోడ దుంకి ఇళ్ళకి వచ్చారు. తోటలకు వచ్చిన తర్వాత అది ఎక్కడుంది అనే ఒక భయంతో అంతా గడ్డి బాగా అక్కడ ఉన్నట్టున్నది. ఇప్పుడు దాన్ని ఏదైనా భయపట్టిస్తే ఎక్కడుంది అనేది కూడా అర్థలేదు, అర్థం దొరకలేదు. అధికారులందరూ కూడా దాన్ని అనుభవిస్తున్నారు ఎక్కడుందనేది. దాని ఒక సమయం బట్టి వాళ్ళ నాయకత్వం ఏ విధంగా దిగారనే ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు. దగ్గర నుంచి విధంగా కూడా అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడుతున్నది. దాన్ని ఎందుకంటే ఒక చిరుత అనేది ఒక బాణగండి ఉంది చాలా మనందరి దేశం. దాన్ని అంత ఈజీ కూడా మనం అనుకునేది కాదు. కానీ ఏ విధంగా పట్టాలనే ఒక ఆలోచనతో వాళ్ళకి ఐడియా ఉంటుంది. అందుకని నేను చల్లబడ్డాక దాన్ని ఏ విధంగా చేయాలని ఒక ఆలోచన ఫోన్ చేయబట్టాలో ఏం చేయాలని ఆలోచించడం చుట్టుముక్కలు కూడా అంతా కూడా కావాలి పెట్టి దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించడం మనం ఎక్కడుందని ఇంకా అంత దొరకలేదు. అంత దొరికిన తర్వాత దాన్ని ఏ విధంగా పట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. ఏదేమైనా దాన్ని పట్టుకొని చూస్తారు మనం అందరం కూడా దాన్ని ఎక్స్టెండ్ అధికారులు రావడం జరిగింది. ఫారెస్టర్స్ కూడా వీళ్ళందరూ కూడా దాని ఆలోచన చూస్తున్నారు. ఇంకా కూడా త్వరలోనే పట్టుకుంటాను అంటే సాయంత్రం దాకా ఇచ్చి ఈ అంతా కూడా పూర్తి అయిపోవచ్చు. దాన్ని ఎక్కువ పరిస్థితుల్లో అధికారులు దాని మీద బాగా దృష్టి పెట్టడం ఎక్కువగా పట్టుకుంటారు.